హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తమ్ముడు భూ వెంకటేశ్వరరావుపై భూ కబ్జా ఆరోపణలొచ్చాయి. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో తమ భూమిని దౌర్జన్యంగా ఆక్రమించారని బాధితులు ఆరోపించారు. పుడూరు మండలం మీర్జాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 20లో 10 ఎకరాల భూమిని హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి దగ్గరుండి ఫెన్సింగ్ చేయిస్తున్నారని బాధితులు ఆవేదన చెందుతున్నారు. తమ భూమి ఫెన్సింగ్ తొలగించి గన్తో బెదిరించి కబ్జా చేశారని బాధితులు మీడియాకు తెలిపారు. రెండు వేల 2007లో ఈ భూ వివాదంలోనే ప్రశాంత్ రెడ్డిని అనే వ్యక్తిని హత్య చేసినట్లు, తమను కూడా చంపేస్తామంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని మీడియాను ఆశ్రయించారు బాధితులు. పోలీసుల సాయంతో తమ భూమిని మేయర్ విజయలక్ష్మి, సోదరుడు వెంకటేశ్వరరావు తమ భూమిలో ఫెన్సింగ్ చేయిస్తున్నారని అడ్డుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సర్వే నెంబరు 20, ఇది 1975వ సంవత్సరంలో మాకు 38 కింద 32 ఎకరాల భూమి ఇచ్చింది. మిగతా 32 ఎకరాల భూమి 20 సర్వే నెంబర్ భూమి, ఇది 1975లో వాళ్ళకు నరసింహారెడ్డి అనే వ్యక్తికి, రామలమ్మ కొడుకు అయినటువంటి నరసింహారెడ్డికి 3251 రూపాయి ఆర్డీఓ గారి సమక్షంలో ఇచ్చేసి ఈ భూమిని ప్రభుత్వం హ్యాండ్ఓవర్ చేసుకున్నది. హ్యాండ్ఓవర్ చేసుకున్న తర్వాత దీని మీద మేమే కబ్జాలో ఉన్నాం కాబట్టి మాకు సీలింగ్ యాక్ట్ కింద 78వ సంవత్సరంలో పైలి సర్టిఫికెట్స్ ఇచ్చింది. దానికి గాను 1447 రూపాయలు తీసుకొని మాకు ఈ సీలింగ్ కింద ఇచ్చి బతకమని ఇచ్చేసిందనమాట. కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో నరసింహారెడ్డిని అనే వ్యక్తిని పట్టుకొని ఎంఆర్ఓ పూడూరు మండలంలో మహాలక్ష్మి అనేటువంటి ఎంఆర్ఓ ఉండే ఆమెకు డబ్బులు ఇచ్చి ఈ నరసింహారెడ్డికి విరాసత్ కింద 2005లో పాస్బుక్ సృష్టించి 2007వ సంవత్సరంలో జనవరి 1న ఈ వెంకటేశ్వరరావు 10 ఎకరాల భూమి ఆయన నుంచి స్వాధీనం చేసుకున్నాడు. చేసుకొని మా మీదకి అప్పట్లో పోలీసు వాళ్ళతోని రకరకాల గుండలతోని గన్ తీసుకొని చంపేస్తా అట్ట ఇట్లా అని చెప్పేసి మా మీద మమ్మల్ని బెదిరింపి భయభ్రాంతులకు గురి చేసిండు. అదేవిధంగా సుల్తాన్పూర్ అనే ప్రశాంత్ రెడ్డిని చంపేసిండు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, ఈ కబ్జా ఆరోపణలపై మేయర్ ఏమైనా స్పందించారా? డీటెయిల్స్ ఏంటి? ఈ భూమిని తాము గతంలోనే మల్లేశం అనే వ్యక్తి దగ్గర నుంచి కొనుగోలు చేశాము. అయినప్పటికీ ఇటీవల కొన్ని రికార్డులలో మల్లేశం పేరు రావడంతో ఆ వివాదాన్ని పరిష్కరించుకునే దిశగా అనేక మార్లు ప్రయత్నించాము. దీన్ని తాము ఎప్పుడోనే లీగల్ గా కొనుగోలు చేశాము. అయినప్పటికీ తమ పైన లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ అటు మేయర్ విజయలక్ష్మితో పాటు ఆమె సోదరుడు వెంకటేశ్వరరావు చెప్తున్న పరిస్థితి ఉంది. వాస్తవానికి పూడూరు మండలం మీర్జాపూర్ గ్రామం పరిధిలోని సర్వే నంబర్ 20లో 10 ఎకరాల భూమి మల్లేశం అనే రైతుకు చెందింది. ఇదంతా కూడా సీలింగ్ భూమిగా రైతు చెప్తున్నాడు. అయితే గత కొంతకాలంగా తానే ఆ భూమిపై కబ్జాలో ఉన్నాను, తనకు వారసత్వ సంపదగా ఈ భూమి తనకు వచ్చింది. అయితే గత కొద్ది రోజులుగా ఈ భూమి తమకు అమ్మాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారంటూ అటు మేయర్ విజయలక్ష్మి, ఆయన సోదరుడు ఇద్దరు కూడా ఒత్తిడి చేస్తున్నారు. తాను అమ్మనని చెప్పినప్పటికీ కూడా పక్కనున్న భూమితో పాటు తనకు చెందిన 10 ఎకరాల భూమిని కూడా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు పోలీసుల అండతో వచ్చి తన భూమి చుట్టూ ఫెన్సింగ్ చేశారు. తనను భయభ్రాంతులకు గురి చేశారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనను గన్తో బెదిరించారన్న ఆరోపణ కూడా చేశాడు. 2007లో ఇదే విషయమై తమ కుటుంబ సభ్యులు ప్రశాంత్ రెడ్డి అనే ఒక వాలీబాల్ ప్లేయర్ ను కూడా భూ వివాదంలోనే హత్య చేశాం, నీకు అదే గతి పడుతుందంటూ హెచ్చరించారంటూ ఆయన ఆరోపించారు. అయితే ఇంతవరకు దీనిపైన పోలీసులకు మాత్రం ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు అందినట్లయితే తాము దాన్ని పరిశీలిస్తామంటూ పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు ఉదయం నుంచి కూడా మేయర్ విజయలక్ష్మితో పాటు ఆమె సోదరుడు మరికొంతమంది గ్రామంలోనే ఉండి దగ్గర ఉండి ఆ ఫెన్సింగ్ అంతా వేయించుకున్నారంటూ గ్రామస్తులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ తాము లీగల్ గానే ఈ భూమిని అంతా కూడా కొనుగోలు చేశాం, ఇప్పుడు తాము ఆ చుట్టూతో ఫెన్సింగ్ వేసుకుంటుంటే కావాలని కొంతమంది వచ్చి దీనిపైన ఇటువంటి లేనిపోని ఆరోపణలు చేస్తూ తమ పైన ఈ అభాండాలన్నీ వేస్తున్నారంటూ మేయర్ విజయలక్ష్మి కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రేఖ, రైట్, థ్యాంక్ యూ పవన్.